ఒక్క మాటలో మీకు అర్థమవుతుంది. ఇదంతా టెక్నాలజీ యుగం, మీకు అందరికి తెలుసు. మీ చేతులు అందరి చేతులు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉన్నది. ఏ మాలమూర పల్లెలో ఉన్నా మీరు వాస్తవాలు తెలుసుకోవచ్చు. ఎవడో ఏదో చెప్తే నమ్మడం కాదు, నేను చెప్పింది కూడా నమ్మని నేను చెప్తలేను. కానీ మీరు వాస్తవాలు తెలుసుకోవాలి, గ్రామాలలో చర్చ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతులోకమంతా కూడా చర్చ చేయాలి. ఈరోజు భారతదేశంలో, మొత్తం ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని వాళ్ళ వాళ్ళ గ్రామాలలోనే కొనే ఏర్పాటు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో మన తెలంగాణ ప్రభుత్వం. వేరే ఏ రాష్ట్రం కూడా కొంటలేదు, కొనరు. రైతుల కర్మ వాళ్ళని గాలికి వదిలేస్తారు. కొందాం కొంచెం మంచి ధర ఇద్దామంటే కూడా మెడ మీద కత్తి పెడతారు, ఆంక్షలు పెడతారు. కాబట్టి ఈ రకమైన చిక్కులలో మనం ఉన్నాం. మొత్తం ఇండియాలో మనం ఒక్కలమే ఇలా ధాన్యం కొనేది. ఎందువల్లంటే దరిద్రం కొట్టు మహమ్మారి కరోనా ఇంకా కూడా ఉంది, ఆ పీడ ఇంకా పోలే, కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల మార్కెట్ కంపెనీలలో వస్తే ఒకటే దగ్గర జమ అయితే లేని ప్రమాదాలు పెచ్చరిల్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా వస్తుందని చెప్తున్నారు, కాబట్టి 10 రూపాయలు పోయినా మంచిదే, రైతుల పేరు మీద 1000 కోట్లు నష్టం వచ్చినా మంచిదే, కానీ గ్రామాలలోనే ఏర్పాటు చేయండి అని చెప్పినాం వ్యవసాయ శాఖ మంత్రి గారికి. ఏ ఊరుకు ఆ ఊరిని కొంటారు, ఒక గింజ కూడా మీరు బయట అమ్మే అవసరం లేదు. ఎక్కడో లక్కనే తమ తమ గ్రామాలలో ధాన్యాన్ని బ్రహ్మాండంగా విక్రయించుకోవచ్చు. నేను ఒకటి మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఒక మాట. ఇక్కడ ఈ సభలో, కొడకండ్ల సభలో ఉన్న వాళ్ళే కాదు, యావత్ తెలంగాణ రైతాంగం ఈరోజు నా మాటలు వింటా ఉన్నారు, టీవీలలో వింటా ఉన్నారు, ఇప్పుడు వినేవాళ్ళు వింటున్నారు, లేని వాళ్ళు యూట్యూబ్లో తర్వాత తీసి చూస్తారు. తెలంగాణ 50 మంది రైతులోకానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రైతు వేదికలు కూడా ప్రపంచంలో, ఇండియాలో ఎక్కడ లేవు, ఎక్కడ కూడా లేవు. ఇవి నేను ఇనాగరెడ్డి చేసి ఇక్కడ దయాకర్రావు గారు పిలిస్తే సంతోషంగా ఒప్పుకొని ఒక మారుమూల ప్రాంతానికి పోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నేను ఇనాగరెడ్డి చేసి చాలా చాలా గర్వపడతా ఉన్నా. ఒక రైతు, నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా రైతునే. అది ఇనాగరెడ్డి చేసినప్పుడు, దాన్ని ప్రారంభోత్సవం చేసినప్పుడు రాజ్యం గెలిచినంత సంతోషమైంది నాకు. ఇదొక గొప్ప పని, అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టినాం. ఇది మామూలు పని కాదు, ఆశామాసి పని కాదు. గవర్నమెంట్ చాలా స్కీములు పెడితే మీరు చూస్తారు, అగో అంటే 6 నెలలు కంప్లీట్ కావు, మొదలైతే కానీ అది వాడిపడేస్తారు. చాలా చర్చ జరిపి పార్టీలో మా ఎమ్మెల్యేలతోని లెజిస్లేచర్ మీటింగ్లలో, క్యాబినెట్ సమావేశంలో తీవ్రమైనటువంటి చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. డబ్బులు ఖర్చు అయితే అయినాయి, కానీ రైతులకు కూర్చొని మాట్లాడుకునేటువంటి జాగా కావాలి. అది లేకుండా వాళ్ళని ఐక్యం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా రైతు వేదిక నిర్మించాలని, ఎన్ని 100 కోట్లైనా సరే ఖర్చు పెట్టాలని నిర్ణయం చేసి ఇవాళ రైతు వేదికలు నిర్మాణం చేసినాం. అవి ఒక్కటి రెండు కాదు, 2601 రైతు వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మీ అందరికి తెలిసే విషయం, మీ కన్న ముందే ఉంది, దాదాపు 95% కంప్లీట్ అయినాయి. ఇంకొక 40-50 మాత్రమే బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, ఒక 90 మాత్రం లెంటల్ లెవెల్లో ఉన్నాయి, 1500 చిల్లర కంప్లీట్గా తయారైపోయినాయి. కొడకండ్ల మాదిరిగానే ఆల్మోస్ట్ ఇంకో వారం లోపల మిగతా అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. దీనికి దాదాపుగా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది ఆశామాసి వ్యవహారం కాదు, వట్టిగానే పెట్టలే ఈ ఖర్చు. గొప్ప ఉద్దేశంతో, ఒక వ్యూహంతో, ఒక పటిష్టమైనటువంటి అవగాహనతో ఇవి కట్టినం తప్ప తమాషా కాదు. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆగమాగం అడివడివి కాదు. ఈ రైతు వేదికలు నేను కట్టించింది నా గొప్ప కళ. రైతాంగం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చ చేయాలి. నియంత్రిత సాగు అని మీరు పేపర్లలో చూసింది, మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పినా. మిమ్మల్ని ఎవరెందుకు నియంత్రించాలి? రైతులను మీ గవర్నమెంట్ ఎందుకు నియంత్రించాలి? మీకు రావాల్సిన శక్తి ఏంది? నేను కోరేది ఏంటంటే, రాజేశ్వర్ రెడ్డి మన రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద కాపాయన,
మన నేను కూడా కాపానే, మనందరి కాపులకు ఆయన అధ్యక్షుడు. మనకు రేపు ఎట్లా వస్తుంది, ఎంత పవర్ఫుల్ అవుతుంది ఇది? ఈ రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక అద్భుతమైన శక్తి. నేను ఒక్కటే మాట చెప్తున్నా, రైతులు ఇప్పుడు ఏమున్నాం మనం? ఆర్గనైజ్డ్గా లేం, ఎవరికి వాళ్ళే ఉన్నాం, విసిరివేయబడ్డట్టు ఉన్నాం. అందువల్ల మనకు విలువ లేదు, గౌరవం లేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే శాస్త్రాలు పుట్టుకొచ్చినాయి. అది కాదు బిడ్డ, మేము సంఘటితమవుతున్నాం రైతులమని చెప్పి తెలంగాణ రైతాంగం నిరూపణ చేయాలి. అందుకు ఈ రైతు వేదికలు నిజమైన రైతు వేదికలు కావాలి. కనకపోతే మాకేమొస్తుంది కాదు, అనకపోతే బంగారం వస్తుంది, అనకపోతే బతుకు వస్తుంది. ఎట్లా ఉంటుంది, ఎట్లా సంఘటిత పడాలా? రైతాంగం అంతా ఏం పంట పెట్టాలో నిర్ణయించాలా, దేశంలో ఏది అమ్ముడుపోతుందో నిర్ణయించాలా, దేనికి ధర వస్తుందో నిర్ణయించాలా. ఎవడో ఎల్లయ్య నిర్ణయించడు కాదు, మీ రైతు బంధు కమిటీలు నిర్ణయించాలి, మీ రైతు సంఘాలు నిర్ణయించాలి, ఈ వేదికలలో కూర్చొని నిర్ణయించాలి. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖలో చాలా ప్రబలమైన మార్పులు తెస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక ఏజెన్సీ, ఒక ఐఏఎస్ అధికారులు పెడతా ఉన్నాం. దేశంలో ఏ పంటలు వేసినారు, మనం ఏ పంట వేస్తే లాభం, మన రైతులకు ఎంత గైడెన్స్ ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఈరోజు మనందరం కూడా ఆలోచన చేసి ఒక శాఖ పెడతా ఉన్నాం. వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మార్కెటింగ్ ఏమేస్తే మంచిది అనేది సూచన ఇస్తారు. పల్లె రాజేశ్వరరెడ్డి గారి దగ్గర కూడా, రాష్ట్ర రైతు బంధు కమిటీ దగ్గర కూడా అధికారి ఉంటాడు, ఆయన కూడా అదే పని చేస్తాడు. మీ అందరికీ మెసేజ్లు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీ రైతు వేదికలు కూర్చోండి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, లేదు మన జనార్దన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు మాట్లాడతారు, ఒక మెసేజ్ ఇస్తారు, లేదు మన చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు, ఒక సందేశం ఇస్తారు అని చెప్తే వందలాది మంది రైతులు ఆ రైతు వేదికలు కూర్చోవాలి, వినాలి.